రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలో మొత్తం 2620 వైన్ షాపులున్నాయి. వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో 100,000కు పైగా బెల్ట్ షాపులున్నాయి. తెలంగాణలో మొత్తం 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామంలో 6 నుంచి 10కి పైగా బెల్ట్ షాపులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 110,000 బెల్ట్ షాపులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నింటినీ క్లోజ్ చేయాలని నిర్ణయించారు అధికారులు. బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బెల్ట్ షాపుల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 100,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపులు 2620 ఉంటాయి. వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ ఇన్కమ్ను పెంచుకునేందుకు అప్పటి ప్రభుత్వము పెద్ద ఎత్తున బెల్ట్ షాపులను ప్రోత్సహించింది. స్వయంగా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులే దీనికి సపోర్టుగా నిలిచారు. కాబట్టి ప్రతి గ్రామంలో 6 నుంచి 10 బెల్ట్ షాపులు ఉండేలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ బెల్ట్ షాపులు అదేవిధంగా కొనసాగుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు దాదాపుగా 12,769 ఉన్నాయి. యావరేజ్న ఒక్కొక్క గ్రామంలో 6 నుంచి 10 బెల్ట్ షాపులు లెక్కేసుకున్న 110,000, 114,000 వరకు ఉంటాయి. సో ఈ బెల్ట్ షాపులన్నీ కూడా గత ప్రభుత్వము అండదండలతోటి లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతోటి ఇవి కొనసాగుతున్నాయి. అయితే దీని మీద ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత పౌర సమాజం నుంచి కూడా ఆందోళన వ్యక్తమైంది. యువత అంతా కూడా 24/7 అంటే బెల్ట్ షాపులు ఎప్పుడు ఓపెనే ఉంటాయి కాబట్టి యువత అంతా కూడా అక్కడే ఉంటున్నారు. కాబట్టి మొత్తం కుటుంబాలన్నీ కూడా చిందరమైపోతున్నాయి. చాలామంది మద్యానికి బానిస అవుతున్నారు అనేది పెద్ద ఎత్తున మహిళల నుంచి వచ్చినటువంటి ఒక చర్చ. దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని కొంత ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఈ అంశాన్ని. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా బెల్ట్ షాపులను మూసివేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చింది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎన్ని ఉంటాయి వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయో దాని తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ బెల్ట్ షాపులన్నీ కూడా క్లోజ్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. సో మొత్తంగా 2620 వైన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో ఒక్కొక్క ఇందాక మనం చెప్పినట్టుగా 12,769 గ్రామాలకు 100,000కు పైగా ఈ బెల్ట్ షాపులన్నీ కూడా నడుస్తున్నాయి. 2620 వైన్ షాపులకు అనుబంధంగా ఈ బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అన్నమాట. సో వీటిని ఖచ్చితంగా క్లోజ్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుంది. ఒకవేళ క్లోజ్ చేయకపోతే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా ఒక కార్యాచరణ అయితే ఎక్సైజ్ శాఖ రూపొందిస్తుంది. ఇంకా మరొక విషయం చెప్పుకోవాలి, ఇప్పటికే గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలన్నటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచింది కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని అమలు చేయాలన్నటువంటి విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైనా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులైనా వీలైనంత త్వరగా ఈ బెల్ట్ షాపులను క్లోజ్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ ఉంది, పోటాపోటీగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అంటే ఒక మండలంలో వైన్ షాప్ ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక సుమారు ఒక మండలానికి 25 నుంచి 25-30 వరకు గ్రామాలు ఉంటాయి. చిన్న చిన్న తండాలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 30 పైగా ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ వైన్ షాప్కు అనుబంధంగా ఈ బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులే ఆటోలలో బెల్ట్ షాపులకు లిక్కర్ను పంపిస్తుంటారు. దీంతో కిరాణా షాపులు కావచ్చు ఇతర షాపులలో 24/7 అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇంకా వైన్ షాపులన్నా ఉదయం 10 గంటలకు తెరిస్తే కొన్ని విలేజ్ లెవెల్లో 10 గంటల వరకు రాత్రి ఉంటే అట్లనే పట్టణాలలో 11 గంటల వరకు, హైదరాబాద్ ప్రాంతాల్లో 11 గంటల వరకు కూడా వైన్ షాపులు కొనసాగుతుంటాయి. ఇంకా కొంత వీకెండ్లో కొంత ఎక్కువగా సమయం ఉంటుంది. అయితే బెల్ట్ షాపులో మాత్రం 24/7 ఓపెన్ ఉంటాయి. కాబట్టి యువత అంతా రాత్రి పగలు సమయం లేనట్టుగా అంటే 24/7 ఎప్పుడు పడితే అప్పుడే అవైలబిలిటీగా బెల్ట్ షాపులు ఉంటాయి. కాబట్టి యువత అంతా అక్కడే కూర్చుంటున్నారు, మొత్తం ఈ వైన్ లిక్కర్ని సేవిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వీటిని అంతా కూడా క్లోజ్ చేయాలన్నటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ
ఎక్సైజ్ శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీని మీద ఒక కసరత్తు జరుగుతుంది. గ్రామాలలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వైన్ షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, వీటన్నిటి మీద లెక్కలేస్తున్నారు. కాబట్టి దాదాపుగా 1,10,000 వరకు కూడా బెల్ట్ షాపులు ఉండొచ్చు అన్నటువంటి అంచనా ఉంది. కాబట్టి వీటన్నిటిని క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో 1-2 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది.